हैदराबाद बंजारा हिल्स रोड नंबर 13 लो भारी वृक्षम नेलमट्टमैंदि। मिनिस्टर्स क्वार्टर्स एदुरुगा उन्न बस्तीकी आनुकोनि उन्न भारी वृक्षम इवाल उदयं ओक्कसारिगा कुप्पकूलिपोयिंदि। अक्कडे क्रिकेट आडुतुन्न पिल्ललपै पडडंतोटि संजय अने युवकुडि तल पगिलिंदि। इतंतो पाटु मरोक इद्दरिकी तीव्र गायालय्यायि। पक्कने मरोक रेकुल इंटिपै चेट्टु कोम्मलु विरिगिपड्डायि। अंदुलो उंटुन्न ओक युवकुडि कंटिकि तीव्र गायमैंदि। ई घटनकु संबंधिंचिन पूर्ति डीटेल्स नि मनकि राधाकृष्ण अंदिस्तारु। ओटीयू राधाकृष्ण। रोड नंबर 13 मिनिस्टर क्वार्टर्स एदुरुगा भारी वृक्ष कूलिपोयिंदि। पिल्लल आडुकुंटुंडगा ओक्कसारिगा भारी वृक्षं मीद पडडंतो इद्दर की तीव्र गायालय प्रसम वाली आस्पत्रिकि तरलिंचारु। क्रिकेट आडुतुंडगा ई संघटन जरिगिंदि अनेदि प्रत्यक्ष साक्षुलु चेप्तुन्नारु। आडुतुन्न क्रिकेट आडुतुन्न पिल्लल कूडा उन्नारु। ఒకసారి మీరు అడిగి తెలుసుకుందాం ఎట్లా జరిగింది, మీరు ఆడుతున్నప్పుడు మీద పడిందా లేకపోతే ఎట్లా? ఫస్ట్ మేము ఆడుతుంటే చెట్టు కొంచెం జరిగింది, ఏం కాదనుకొని ఆడుతుంటే ఫస్ట్ అది మొత్తం పడిపోయిన తర్వాత అది పేలింది। అది పేలిన తర్వాత కొంతమందికి నెత్తి వాలింది ఒకనికి। ఎవరికి దక్కింది? సంజయ్। సంజయ్ సంజయ్కి నెత్తి వాలింది। ఒక ఆయన చెట్టు పైన మోహం పైన చెట్టు పడ్డది। ధర్మే అతనికేమో చిన్న గాయాలు తగిలింది। మనం ఇప్పుడు చూస్తున్న ఒక యువకుడికి అంటే ఇక్కడ క్రికెట్ ఆడుతున్న పిల్లలు వీళ్ళందరూ ఖాళీ ప్లేస్ ఉండడంతో ఇక్కడ ఆడుతున్నారు। ఈ సమయంలో వాళ్ళ మీద పడడం జరిగింది। ఈ అబ్బాయి కూడా గాయాలయ్యాయి। ఇద్దర్ని మాత్రం ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు। మరోవైపు మనం इंको चटू मन को कनबड़ती अभी ये क्षण पड़े अवकाश हो गत रे रोजल का कुर्ची भारी वर्षा की भूमंत ना उम आर्वा बरव की ओसारी पड़प जरिए मैं चूड़ा भारी वृक्षमी अदृष्टवशात इक खाली प्लेस उल्लूटे इंटीद पड़ प्राण नष्ट एक्व स्थाई जरिए उड़े प्रस्तम इंका विद्युत सरफरा निपे अधिकार इप्वरू ताम समाचार अच्छा इप्वरू अधिकार इंका करे सरफरा निपेदने स्थाक चूस इंकोट चटू कनबड़ती इपड़ा कुले अवकाश अधिकारा इंतवर वाल चूस मोने पड़े वर्षा की अभी एनक पड़ेदे इन दी मूड रोज कौशन बाले पुचिपो मोतम चूस अभी नयम पिल आड़े मन आईन कला दब तगी అలా రేకులన్నీ విరిగిపోయిన కన్నులు కన్నుపోయింది। అక్కడికి ఇట్లా పిల్లలు పొద్దునప్పుడు ఆడుతుంటే పని పోతుంటే బాల్ క్రికెట్ బాల్ కూడా ఆడుంది। బాల్ అక్కడ ఉంది, పిల్లలు ఇక్కడ ఆడుతుంటే బాల్ బాల్ ఇక్కడ। మీరు చెట్లు చూస్తున్నారు కదా, మీరు అధికారులకు చెప్పారా ఇది కూలిపోతాయని? అధికారులకు చెప్తున్నాం, అలా ఇంటి మీద కూడా రేకు పడ్డది, మొత్తం రేకులు పడ్డాయినైనా మొత్తం పిల్లలు చిన్న పిల్లలు జరగ చచ్చిపోతుంటారు। ఈ నా ఊరికొస్తా మా ఇంటి మీదనే పడ్డది, మొత్తం ఇల్లు కూలిపోయింది, పిల్లలు జరగ చచ్చిపోతుంటారు, ఆ మొత్తం కూలిపోయింది। ప్రస్తుతం మనం లోపల ఇల్లు కూలిపోయింది అనేది ఒక వైపు చెప్తున్నారు, లోపలికి వెళ్లి మీకు ఒకసారి వివరించే ప్రయత్నం కూడా చేస్తాము। అక్కడ స్థానికంగా అంటే ఈ రోడ్ నంబర్ 13 ఇది కమాన్ ఎదురుగా ఉంటుంది, ప్రక్కనే స్థానికంగా చాలా పెద్ద చెట్లు భారీ వృక్షాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి కూడా మీద పడిపోవడం జరిగింది। ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంటి పైన కూడా పడ్డది, మనం చూడ విజువల్స్ లో చాలా స్పష్టంగా కనబడుతుంది।